హాయ్ వ్యూర్స్ నాకు బాగా నచ్చిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు నిన్న రాత్రి కనుక న్యూస్ చూస్తే నిజంగా భయమేసింది నాకైతే కొంతమంది ఏమో ఆయన పరిస్థితి విషమం అని చెప్పేసి పెట్టారు ఇంకా సేపట్లో ఏదో ఒక బాధాకరమైన వార్తలు వినాల్సి వచ్చిందని అన్నట్టుగా పెట్టారు ఇంకొంతమంది తీవ్ర అస్వస్థతని పెట్టారు ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి అన్నారు నిన్న నైట్ కాదు కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాండ్ అయ్యారు అయ్యా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆసుపత్రిలో ఉన్నమాట నిజమే కానీ ఆయన పరిస్థితి విషమంగా ఏమీ కాదు తీవ్ర అస్వస్థత కూడా కాదు రెగ్యులర్ చెకప్లో భాగంగా రావటం జరిగింది బట్ లిటిల్ బిట్ న్యూమోనియాతో ఇబ్బంది పడటం వల్ల ఆయన ఆసుపత్రిలో ఉన్నారు చక్కగా కాసేపట్లోనే మేము డిశ్చార్జ్ అయి వెళ్తాము దయచేసి పిచ్చి వార్తలు దయచేసి ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి అన్నారు ఎంత బాధాకరమండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారి విషయంలో ఏదన్నా చిన్న న్యూస్ దొరకగానే దానిని అసలు కొండంత చేసేసి వీస్ కోసం పిచ్చి పిచ్చిగా వీడియోస్ ఇస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంచెం కొంచెమన్నా మన మనస్సాక్షి అనేది ఒకటి ఉండి దాన్ని అడగండి కొంచెం అరే ఈ వార్త స్ప్రెడ్ చేయాలా లేదా అండ్ ఈ వార్తను ఎలా ఇవ్వాలి ఏందని పాపం మన కైకల సత్యనారాయణ విషయంలో కూడా అంతే వాడు ఎవడో అనకూడదు కానీ ఇంకా వీడియో నాకు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది ఈ మధ్యకాలంలో ఆయన ఏకంగా మృతి చనిపోయాడు అని చెప్పేసి న్యూస్ ఇచ్చేసాడు వీడియో స్టిల్ పెట్టాడు దానికి మళ్ళీ లక్ష వ్యూస్ ఉన్నాయి అంత క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా రెస్పాండ్ అయ్యారు కదా అప్పుడు వాళ్ళ కూతురు ఐ థింక్ రమాదేవి గారు ఆమె రెస్పాండ్ అయ్యారు అయ్యా నాన్నగారు బాగానే ఉన్నారు రెస్పాండ్ అవుతున్నారు దయచేసి ఆయన చనిపోయారానో లేదంటే అయిందని పిచ్చి పిచ్చి వార్తలు లేదు అని చెప్పి మాళ్ళు చెప్పారు అంటే సెలబ్రిటీలు ఈ మధ్య పాపం కొంతమంది ఆసుపత్రిని డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది ఏంటని చెప్తా ఉన్నారు ఇదిగో ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పి తెలియగానే ఇటువంటి పిచ్చి పిచ్చి వార్తలు ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈయన్ని కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది సిరివెన సీతారామ శాస్త్రి గారిని కోవిడ్ అటాక్ అయిన తర్వాత పాపం ఆయనకి సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా న్యూమోనియా అటాక్ అయింది అండ్ చలికాలం ఒకటి అండ్ క్లైమేట్ చేంజ్ అవ్వటం ఒకటి అని ఇంటర్నల్గా ఆయన కొంచెం రెసిస్టెన్స్ పడి తగ్గడం ఇవన్నీ కలగలిపి ఆయన ఇబ్బంది ఉంటే కిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు నవ్వు హీఈస్ ఫైన్ ఐఆమ్ ష్యూర్ రోజు కానీ రేపు నేను డిశ్చార్జ్ కూడా అవుతారు దయచేసి మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు తెలియని వాళ్ళు కావచ్చు ఎట్టి పరిస్థితిలో కూడా వీలైతే మనం మన మంచి ఏదైనా చేయగలిగితే చేద్దాం ఒకళ్ళు మంచిగా చేయలేదనుకోండి చెడు మాత్రం చేయకుండా ఉందాం చెడుని మాత్రం స్ప్రెడ్ చేయకుండా ఉందాం ఎందుకంటే అన్యాయంగా పాపం బతుకున్న వాళ్ళు చంపటం వీస్ కోసం అని చెప్పో లేదంటే సెన్సేషన్ కోసం అని చెప్పేసి లేనిపోయిన పిచ్చి వార్తలు ఎందుకండి అనవసరం ఉన్న క్రెడిబిలిటీ పోవటమే కదా అది బట్ ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విషయంలో కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు వెబ్సైట్స్ కావచ్చు చేస్తున్న హడావిడి చూస్తే మాత్రం యాజ్ అ జర్నలిస్ట్గా చాలా చాలా బాధపడతా ఉన్నా సిగ్గుపడుతూ ఉన్నా